శ్రీశైలం జలాశయం దిగువన చేపల వేటకు మత్స్యకారులు రంగంలోకి దిగారు. చిన్న పుట్టి పడవలను వేసుకుని చేపలు పడుతున్నారు. గత నెలలో ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో జూలై 29న శ్రీశైలం జలాశయం 10 రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్కు అధికారులు నీటిని విడుదల చేశారు. 14 రోజులుగా మత్స్యకారులు చేపల వేటను వెళ్లవద్దని, ఎగువ నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరించారు. అయితే శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో నిన్న సాయంత్రం రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసేశారు. ఒక్కసారిగా గేట్లు మూయడంతో మత్స్యకారులు జలాశయం దిగువన పుట్టీలతో చేపల వేటకు దిగారు. శ్రీశైలం జలాశయం దిగువన మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బలరాం, నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి గత 14 రోజుల నుండి శ్రీశైలం డ్యాము నిండు కుండలా తలపించడంతో గేట్లు ఎత్తి దిగువకు తరలించడం జరిగింది. దిగువకు దాదాపు 14 రోజుల పాటు 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు తరలించిన సందర్భంలో ఎవరైతే చేపల వేటకు వెళ్లే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా చేపల వేటకు వెళ్లొద్దని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడంతో 14 రోజుల పాటు నిరీక్షించినటువంటి ఆ చేపల వేటగాళ్ళు ఈ రోజు పెద్ద ఎత్తున చేపల వేటకు వెళ్లడం జరిగింది. 100ల సంఖ్యలో పుట్టీలు ఏర్పాటు చేసుకుని శ్రీశైలం దిగువ ఉన్నటువంటి డ్యాము పరిసర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లడం జరిగింది. 100ల సంఖ్యలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జాలర్లు పెద్ద ఎత్తున శ్రీశైలం డ్యామ్ లోకి చేరుకోవడం జరిగింది. దిగువ ఉన్నటువంటి నీటిలోన పెద్ద ఎత్తున జాలర్లు అక్కడికి వెళ్లి చేపలు పట్టుకునేందుకు వెళుతున్న సందర్భంలో అక్కడ చూడొచ్చు, మనము 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూడొచ్చు, చిన్న చేపల మాదిరి అదే విధంగా చీమల మాదిరి పెద్ద ఎత్తున పుట్టీలు వేసుకొని వలలు వేసుకుంటూ చేపలు పట్టేందుకు జాలర్లు పెద్ద ఎత్తున వెళ్తున్న సందర్భం కనిపిస్తోంది. 100ల సంఖ్యలో అక్కడికి పుట్టీలు చేరుకోవడం జరిగింది. 14 రోజుల పాటు జలాశయం గేట్లు ఎత్తడంతో మత్స్యకారులు మాత్రం చేపల వేటను నిషేధించడం జరిగింది. నిన్నటి నుండి శ్రీశైలం గేట్లు పూర్తిగా బంద్ చేయడంతో ఈ రోజు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. 100ల సంఖ్యలో పుట్టీలను ఏర్పాటు చేసుకుని చేపల కోసం వేట కొనసాగిస్తున్నారు. దాదాపు 14 రోజుల పాటు తమకు తీవ్ర ఇబ్బందులకు గురైన, ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడెప్పుడు గంగమ్మ డ్యామ్ నిండుతుంది, గేట్లు ఎత్తుతారు, తమ జీవనోపాధి ఉన్నటువంటి ఆ చేపల వేట కోసమే మత్స్యకారులు ఎదురు చూస్తుంటారు. తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎవరైతే సరిహద్దుల్లో ఉంటారో అక్కడ రెండు భాగాలు, ఏదైతే తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బలరాం ప్రసాద్, విజువల్స్ లో చూస్తుంటే కూడా చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది చిన్న చిన్న పుట్టీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లడం అనేది. నిజంగా అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు? మరోవైపు ఇది వారికి రొటీన్ లో భాగంగానే ఈ చేపల వేటగా మనం భావించవచ్చా? మరోవైపు శ్రీశైలంకు వరద ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే పూర్తిగా గేట్లు క్లోజ్ చేసినట్టేనా? అంటే బలరాం, మీరు అన్నట్లో అది 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, 100ల సంఖ్యలో అక్కడికి పుట్టీల ద్వారా మత్స్యకారులు చేపల వేటలకు వెళ్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఒక్కో బోట్ లో 3 నుండి 4 5 మంది పుట్టీల్లో ఉంటూ జాలర్లు వేసుకొని అదేవిధంగా వలలు వేసుకొని వెళ్తున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఇప్పటికే తుంగభద్ర డ్యాము గేటు తెగిపోవడంతో వరద ఖచ్చితంగా శ్రీశైలం డ్యామ్ చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 100,000 క్యూసెక్లు శ్రీశైలం డ్యామ్ చేరుకుంటుంది. ఆ సందర్భంలో గేట్లు ఆ డ్యాము ఎక్కువ శాతం వరద వస్తే మాత్రం ఖచ్చితంగా గేట్లు ఎత్తి దిగువ తరలించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు స్టాప్ చేయడం జరిగింది. మొత్తం 10 గేట్లు పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఆ బంద్ చేయడంతో మత్స్యకారులు మాత్రం అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రమాదం అంచున ఉండకూడదు, ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాలర్లు చేపల వేటకు వెళ్లాలని అధికార యంత్రాంగం చెబుతూ ఉంటుంది. అయితే వాళ్ళకు మత్స్యకారులకు మాత్రం ప్రతి ఏటా దానిమీదే జీవనోపాధి ఉంటుంది, దానిమీదే ఆధారపడి ఆ చేపల వేట మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈత వచ్చిన వంటి వ్యక్తులే ఏదైతే ఉన్నాయో చేపలు పట్టేందుకు వెళ్తారో అందరూ కూడా ఈత వచ్చిన వాళ్ళే వెళ్తారు అనేది సమాచారం అందుతుంది. అందులో భాగంగానే 3 4 ఒక్కో దాంట్లో 3 4 వెళ్తున్న సందర్భం కనిపిస్తుంది. పుట్టిలో వలలు వేసుకొని చేపల వేటకు వెళ్తూ ఉన్నారు. చేపలే తమకు జీవనాధారం కనుక ఎలాంటి ప్రమాదం ఉన్నా ప్రమాదం లేకున్నా దానిమీదే జీవితం సాగిస్తాం కాబట్టి ఆ జీవనం కోసమే చేపల వేటకు వెళ్తున్నాము. అలాంటి సందర్భంలో గంగమ్మ తమకు మంచి చేస్తుంది తప్ప ఎప్పుడు చెడు చేయదు అనేది మత్స్యశాఖ సంబంధించిన మత్స్యకారులు గంగమ్మని
పూజ చేసుకున్న అనంతరమే చేపల వేటకు వెళ్తున్నారు. ఖచ్చితంగా గంగమ్మ తమ కాపాడుతుంది, చేపల వేట కొనసాగిస్తాము, ఏదైనా గేట్లు ఎత్తితే మాత్రం చేపల వేటకు వెళ్ళమనేది మత్స్యకారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది శ్రీశైలంలో. థాంక్యూ ప్రసాద్.